ఈ రోజున కౌన్సిల్ మీటింగ్లోని ఆ గిరిజన గ్రామాన్ని లింగాపురం గ్రామానికి రోడ్డు కోసం అలాగే వాటిలోని పలు కార్యక్రమాల కోసం కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఈ విషయం మీద చెప్పితే కనీసం కమిషనర్ గారు సమాధానం చెప్పడానికి ఆయన సంకోచించారు. ఆయనకంటే ముందే అధికార పార్టీ కౌన్సిల్ సభ్యులు సమస్యని పక్కదారి పట్టించి కానీ కమిషనర్ గారిని కానీ చైర్మన్ గారిని కానీ నాకు ఆన్సర్ చెప్పనీయకుండా ఆ యొక్క సమస్యను పక్కదారి పట్టించి గొడవ చేసే విధానంగా దరిదాపులు తీసుకెళ్ళారండి. మేము ఏమడిగామండి, ఈరోజు ఆ యొక్క గిరిజన గ్రామానికి ఎమ్మెల్యే గారు 2022 సంవత్సరంలోని డిసెంబర్ 23-24 తారీఖుల్లోని మాకు హామీ ఇచ్చారు. ఆయన గిరిజన గ్రామానికి రోడ్డు వేస్తాము అని చెప్పేసి ఒక ఆయన హామీ ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే గారు. ఆ హామీని ఈ నేటికి కూడా నెరవేర్చలేదని చెప్పేసి మేము అడిగాం. ఒక్క విషయం అడిగాం, వార్డులో కనీసం ఈ రోజుకి 30 నెలలు సెలవు అవుతుందండి. వార్డు కౌన్సిలర్ గెలిచి నేను టీడీపీ గవర్నమెంట్ నుంచి 30 నెలలను కనీసం ఒక ట్యాప్ కూడా ఇంచలేకపోయినాం. పేద ప్రజలకి మంచినీళ్ళు కొళాయి కూడా ఇచ్చకపోతే ఒక కౌన్సిలర్గా నేను ఎందుకండి? దీనికంటే చచ్చిపోవడం నయ్యం నాకు తెలిసి. మంచినీళ్ళు ట్యాప్ వేయించలేకపోతున్నాం, కనీసం రోడ్డు చెత్త ఇచ్చించలేకపోతున్నాము, కనీసం ఒక డ్రైనేజీ తీయించలేకపోతున్నాము. ఒక ప్రజాప్రతినిధికి గెలిచి ఏమి చేయించకపోతే ఇంకా మా బతుకు ఎందుకు? ప్రజల దగ్గర మీ పొద్దున్న లేచి మొహం చూపించాలా? మళ్ళీ రేపు నన్ను ఎన్నుకోబడాలంటే మన ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ చేస్తేనే మళ్ళీ మనం ఎన్నుకోబడతాం. దయచేసి ఇటువంటి దౌర్భాగ్యమైన పాలన ప్రజలు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు.